హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ పాప గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ పాప పేరు వైష్ణవి. తను చూశారు కదా, ఒక బొగ్గంతా ఊదినట్లుంది కదా, తనకి జావ ప్రాబ్లం ఉంది. సో ఆ ప్రాబ్లం కోసం ఆ తల్లిదండ్రులు చాలా రోజులుగా సఫర్ అవుతున్నారు. సో దానికోసం మనం ఏదో ఒక సహాయం చేయాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. యాక్చువల్గా నాకు వీళ్ళ ప్రాబ్లం గురించి మనకు రష్యా నుంచి శ్రీధర్ అనే ఒక అబ్బాయి మనకి ఇన్ఫార్మ్ చేశాడు. అక్క ఇది ఒకసారి చూడండి, అది ఫేక్ రియల్ అని ఒకసారి మీరు చెక్ చేసి మన ఛానల్లో ఒకసారి పెట్టి చూడండి అని చెప్పాడు. తర్వాత వెంటనే నేను ఇప్పుడు మీరు మీతో మాట్లాడుతున్న ఆ పాప వాళ్ళ నాన్నతో మాట్లాడాను. సో మాట్లాడి డీటెయిల్స్ అన్ని కూడా తీసుకున్నాను, తన రిపోర్ట్స్ కూడా మనకు పంపించాడు. తర్వాత నేను చెప్పాను, మీరు హైదరాబాద్లో అయితే నేను ఎవరైనా పంపిస్తానండి అక్కడికి, మీరు ఆపరేషన్ జరిగే చోటుకి అంటే మేము రేపు మార్నింగ్ అడ్మిట్ అవుతాము అని చెప్పారు. అదొక్కటి నేను ఎందుకో నాకు అనిపించింది, అదేంటి ఆపరేషన్ అయితే రేపు మార్నింగ్ అడ్మిట్ అవ్వడం ఏంటి, అట్లీస్ట్ వన్ డే ముందు అడ్మిట్ అవ్వాలి కదా అని అనిపించింది. కానీ నా డౌట్ అది ఎంతవరకు కరెక్టో అనేది నాకు తెలియలేదు. ఈ విషయం మీద వాళ్ళ నాన్నతో మాట్లాడినప్పుడు టెస్ట్లన్నీ అయిపోయాయండి, సో వాళ్ళు పాపని రేపు మార్నింగ్ అడ్మిట్ చేయమని చెప్పారు. 8 o'clock ఆపరేషన్ అండి అని చెప్పారు. సెంచరీ హాస్పిటల్ అని చెప్పారు హైదరాబాద్లో. సో మనం ఇది నిజం కాదు అనుకునే దానికి పాప మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అదేవిధంగా రిపోర్ట్లు కూడా ఒక April 6th రిపోర్ట్ మన దగ్గర ఉంది. సో మన వంతు సహాయంగా పాపకి ఏదో ఒక హెల్ప్ చేద్దాం. సో మీ వంతు సహాయంగా మీరు ఎంత చేయగలుగుతారో అంత కింద ఉన్న అకౌంట్ నెంబర్కి డిపాజిట్ చేయొచ్చు. సో 1 year బేబీ అని చెప్తున్నాడు. ఆ పాప ప్రాబ్లం గురించి, పాప గురించి మనం వాళ్ళ నాన్న మాటల్లోనే విందాం. సో మీకు హెల్ప్ చేయాలనిపిస్తే ఆ కింద ఉన్న నంబర్స్కి కాల్ చేయండి, లేదా ఆ అకౌంట్లో డిపాజిట్ చేయండి. నేను వీలైతే నా ఫ్రెండ్ని నేరుగా ఆ హాస్పిటల్ దగ్గరికి రేపు పంపుదాం అనుకుంటున్నాను హైదరాబాద్లో. సో పంపి ఆ పాప ఎలా ఉంది, పాప పరిస్థితి ఏంటి తెలుసుకోమని చెప్తాం అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీరు ఆ పాప వాళ్ళ నాన్న మాటల్లోనే పాప ప్రాబ్లం వినండి. తర్వాత ఈ ప్రాబ్లం అంతా కూడా రియల్గా మీకు మనసుకు నచ్చితేనే మీరు హెల్ప్ చేయండి. ఆ కింద ఉన్న నంబర్కి డిస్క్రిప్షన్లో వాళ్ళ డీటెయిల్స్ అంతా కూడా ఇస్తాను, లేదంటే మీరు వాళ్ళ పాప వాళ్ళ నాన్నతో కూడా మీరు మాట్లాడి హెల్ప్ చేయొచ్చు. పాపం ఆ పాపను చూస్తే జాలిగా ఉంది, చిన్న పాపకి ఇన్ని కష్టాలు వచ్చాయా అనిపిస్తుంది. ఆ దేవుడు ఎందుకు ఇలా సృష్టిస్తాడో అర్థం కావట్లేదు. చిన్న పాపకే ఇన్ని ఇంత చిన్న ఏజ్లో ఇన్ని ఆపరేషన్లా అనిపిస్తూ ఉంటుంది చూస్తూ ఉంటే. ఈ పాపే కాదు, చాలామంది ఇలా ఎంతోమంది పిల్లలు మనం చూస్తూ ఉంటాం. కానీ చిన్నపిల్లలను చూస్తే చాలా బాధేస్తుంటుంది కదా, పెద్దవాళ్ళ కంటే కూడా. ఓకే ఫ్రెండ్స్, పాప రిపోర్ట్స్ చూద్దాం, తర్వాత పాప వాళ్ళు నాన్న మాటలు విందాం. నమస్కారం, నా పేరు పురాణం వెంకట మారుతి రామ్ కుమార్ శర్మ అండి. మా పాప వైష్ణవి. పాపకి నోటిలో ఉన్నటువంటి దవడలో ఎముక పెరగడం జరుగుతూ ఉన్నది. దాని నిమిత్తం మేము ఆపరేషన్ చేయించదలుచుకున్నామండి. ఆపరేషన్ 24/4/2019 ఆపరేషన్ చేయడం జరుగుతూ ఉంది. పాపకి ఆపరేషన్ నిమిత్తం చాలా ఖర్చు జరుగుతుంది కాబట్టి, చిన్న పాప అవటం వల్ల ఆపరేషన్ కొంచెం ఖరీదుతో కూడుకున్నది కావటం వల్ల పాపకి నేను ఎవరైనా దాతలు సహాయం చేయదలుచుకుంటే సహాయం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. పాపకి లోపల ఉన్నటువంటి ఆ యొక్క దవడని తీసి ఐరన్ ప్లేట్ అనేటువంటిది అరేంజ్ చేస్తామని చెప్పేసి డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. కొంచెం పెద్ద ఆపరేషన్ కాబట్టి నా వంతు ప్రయత్నంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను సహాయం చేయాల్సిందిగా అడుగుతున్నాను. నా తండ్రిగా నేను ఎంతైతే చేయగలుగుతానో అంతా నేను చేసుకుంటూ ఉన్నాను. దాంతోపాటుగా ఎవరైనా సహాయం చేయదలుచుకుంటే నాకు ఫోన్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. నా నెంబర్ 9444000925 3 9444000925 3. నా అకౌంట్ నెంబర్ నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను, మీరు దయచేసి ఆ అకౌంట్లో డబ్బులు వేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. నా అకౌంట్ నెంబర్ 1 4 4 1 1 0 1 0 0 0 3 8 0 2 8. ఇంకొకసారి చెప్తున్నా అండి, 1 4 4 1 1 0 1 0 0 0 3 8 0 2 8.
ఇది నా అకౌంట్ నెంబర్ అండి. ఈ నెంబర్కి దాతలు ఎవరైనా ఉన్నట్లయితే సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను. మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా పాపకి ఎంతగానో ఉపయోగపడుతుందని నేను మీకు తెలియజేసుకుంటున్నాను. కేవలం ఈ ఆపరేషనే కాకుండా పాపకి ఆపరేషన్ తర్వాత కూడా చిన్న చిన్న సర్జరీస్ చేయాల్సి వస్తాయి కాబట్టి నోటికి సంబంధించి పాప యొక్క వయసుకు అనుగుణంగా మీ డబ్బులు పాపకి ఎప్పటికో దేనికో విధంగా ఉపయోగపడతాయి కాబట్టి మీరు సహాయం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. నమస్కారం. ఫ్రెండ్స్ విన్నారు కదా, ఈ పాప ఫోటోలు కూడా చూస్తున్నాం కదా. ఈ పాప తొందరలో కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిద్దాం. పాప ఎప్పుడు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని కూడా కోరుకున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.